నివారించాల్సిందే. టీవీ ఆన్ చేయండి. నమస్కారం. హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వారి ప్రసారాలు మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇదేంట్రా టీవీలు ఆగిపోయినేమిటి? కరెంటు కట్టుకురు, లేకపోతే నాకు టీవీలు చూపిస్తారా? ఓరి వెర్రి పిల్లక, కరెంటు పోతేయర్రా, ఇక్కడ జనరేటర్ ఉంది. ఓం నజ భజ జజ్జర్రా, జనరేటర్ ఆన్. ఇప్పుడు పందుల పెంపకం మీద ప్రత్యేక కార్యక్రమం. ముందుగా పందుల పెంట యొక్క ఉపయోగాలు తెలుసుకో. ఈ సైజు పందులు రోజుకు 3 కిలోల దాణా తిని 2 కిలోల పెంటనిస్తాయి. కిలో పెంట 10 క్రోటన్ మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. పోతే పందులను పెంచడానికి విశాలమైన గదులను సిమెంట్తో కడతారు. గదిలో 10 పందులు దగ్గరగా చెరువులు కానీ మురుగుంటలు కానీ ఉంటాయి. నెక్స్ట్ ఎవరు? కే చంద్రకాంత్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టైము ఇంకా గంటుంది గురు. వీడిని ఎలా చంపుదాం? మనం చంపనక్కర్లేదు. ఓ హంతకుల ముఠా వాడిని చంపడానికి ప్లాన్ వేస్తుంది. ఇతను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పేరు చంద్రకాంత్, డిఎస్పి వీరప్రతాప్. ఇతను కమిషనర్ ఆఫ్ పోలీస్, పేరు గుణశేఖర్. ఏకే రావు, డిఐజి. చూశావుగా జిన్నా, ఈ నలుగురు చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్. డబ్బుకి లొంగరు, ట్రాన్స్ఫర్లకి భయపడరు, అధికారానికి తల వంచరు. తల వంచని వాళ్ల తలలు తీసేయటమే ఈ జిన్నా పని. ఈ నలుగురి వల్ల మా దొంగసారా వ్యాపారం దెబ్బతింది. స్మగ్లింగ్ కార్యకలాపాలు సాగడం లేదు. తీవ్రవాదులకు ఆయుధాలు అమ్మలేకపోతున్నాం. గూండాలకు బాంబులు సప్లై చేయలేకపోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది. 24 గంటలు బిజీగా ఉండే మాకు గోల్డ్ కొరుక్కునే పరిస్థితి ఏర్పడింది. పోతే మా నాన్నగారికి ఇదిగో ఇలా చందమామలు చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభు, మన గురించి చెప్పి వారి సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? పిలిపించిన పని చెప్పు. చెప్పక్కర్లా, సీన్ అర్థమైపోయింది. ఆ నలుగురిని నేను చంపేయాలి. అంతే కదా, తలకి 5 లక్షలు అవుతుంది. పని కానివ్వండి, తలకి 10 లక్షలు ఇస్తాం. నమస్తే ఎస్పీ గారు. వీడి జిన్నా అని చాలా పెద్ద క్రిమినల్. ఎంతో మందిని చంపి తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ రోజు ఎస్పీ చంద్రకాంత్ గారిని చంపాడంటే దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది. అదేంటో ఆ మనుషులు ఎవరో మనం తెలుసుకోవాలంటే వీడి బ్రతికి తీరాలి. డోంట్ వరీ సార్, ఈ హాస్పిటల్ బెస్ట్ డాక్టర్, ఇలాంటి క్రిటికల్ కేసును ఈజీగా డీల్ చేసే ఎక్స్పర్ట్లు ఇక్కడే ఒక ఆవిడ ఉన్నారు. ఎవరావిడ? డాక్టర్ సుధారాణి. ఏమైంది డాక్టర్? హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. థాంక్స్ అలాట్. బట్ 24 అవర్స్ అబ్జర్వేషన్ లో ఉంచారు. ఓకే డాక్టర్. బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా తల్లిదండ్రులు నానాదనమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. దండాలమ్మా. అమ్మా ఏమిటో నువ్వు చేస్తున్న పని? చదువుకు రాని స్కూల్ పంపిస్తే
దిక్కులేని వాళ్ళ రోడ్డు మీద కూడా అడుకుంటావా? అది కాదు పిన్ని, స్కూల్కి వెళ్తుంటే డాడీ వచ్చి కొట్టి డబ్బులు అడుకురమ్మన్నాడు. డాడీ అడుకోమన్నాడా? ఏడి కళ్ళు లేని కబోదిని మమ్మీ, రెండు నేత్రములు లేని గుడ్డివాణ్ణి డాడీ, ధర్మం చేసుకోండి. తమ పేరుతో గాని, తమ ఇష్టదైవం పేరుతో గాని, పాపాయిల పేరుతో గాని, కట్టుకున్న దాని పేరుతో గాని, ఉంచుకున్న దాని పేరుతో గాని ధర్మం చేసుకోండి. స్వర్గానికి పాస్పోర్ట్ తెచ్చుకోండి. ఎలా ఎలా అడుకోవాలి? ఏది ఒక రిహార్సల్ చేద్దామా? ఆ రడే యాక్షన్! కళ్ళు లేని కబోదిని మమ్మీ, కట్ 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 వరద బాధితుల చందా కోసం సినిమా యాక్టర్ లాగా ఇలా నవ్వుతూ అనుకుంటే చేతిలో చిల్లర కాదు కదా, సిగరెట్ మొక్క కూడా వేరు. చూడు, ఫేస్ దీనంగా, వాయిస్ హీనంగా, కళ్ళు నీచంగా పెట్టి అడుక్కోవాలి. ఎస్, రెడీ, స్టార్ట్, యాక్షన్! నీలా నాకు రావడం లేదు డాడీ. రాకపోతే నిజంగానే నీ గుడ్లు పీకేసి నిన్ను గుడ్డిదాన్ని చేస్తా. హలో మర్దల్స్, హౌ డు యు డు? కొన్న తండ్రి వేయండి, పిల్లలతో ముష్టిస్తావా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఆ మాట తడికి సిగ్గులేదు. సారీ, ఆ తప్పన్నీ ఉన్నాయి. దొన్న పోతులా ఉన్నావు. పిల్లల చేత అడిగించే బదులు నువ్వే అడుకోవచ్చుగా. జస్ట్ ప్రిస్టేజ్ ఇష్యూ. ఛీ, ఇంకొకసారి పిల్లల జోలికి వచ్చావో మర్యాదగా ఉండదు. హోల్డ్ ఆన్ ప్లీజ్. నేను చెమటోర్చి కష్టపడి కన్న పిల్లల్ని నువ్వెత్తుకుపోతున్నావేంటి? వాళ్ళు నా పెంపకంలో నా దగ్గరే ఉండాలని కోర్టులో జడ్జి గారు సుత్తి కొట్టి మరీ చెప్పారు. మర్చిపోయావా? అయినా నా పిల్లలతో నేను ముష్టెత్తించుకుంటే పిన్ని కేటగిరీలో ఉన్న నువ్వేంటి? తల్లిలా ఫీల్ అయిపోతున్నావు? బావా, నీకు దండం పెడతాను. పిల్లల జీవితాలు నాశనం చేయకు. నేను నాశనం చేయటం ఏంటి? మీ అక్కే నాశనం చేసిపోయింది. తనేం చేసింది? ఏం చేసిందా? హెడ్ మాస్టర్ కదా, కట్టుకున్న వాడిని కలకాలం పోషిస్తుందని తాళిగట్టి పెట్టాను. పెద్ద పతివ్రతలాగా పెళ్లిపీటల మీద నిండు నూరేళ్లు కాపురం చేస్తాను అని ప్రమాణం చేసింది. చివరికి ఏం చేసింది? ఫ్రీగా తాడు దొరికింది కదా అని ఊరేసుకు చచ్చింది. నువ్వు పెట్టిన బాధలకి చావుకి ఏం చేస్తుంది? మరి అదే, బాధలు పెడితే భారత స్త్రీ ఏం చేస్తుంది? భూదేవిలాగా భరిస్తుంది, సహిస్తుంది. అది చేతగాక నన్ను ఒంటరిగాని చేసిపోయింది. మరి ఈ అనాథ తండ్రిని పోషించాల్సిన బాధ్యత ఎవరిదే? నా ఓన్ బిడ్డల్ది. అందుకే వాళ్లతో ఆ పని చేయిస్తున్నాను. నీకేం కావాలి? ఏముంది, మందే తీసుకో. సారీ మర్దల్స్, చీపులు ఇక్కడ తాగితే కల్తీ సారా చావులు వస్తున్నాయంట, అందుకని బ్రాండ్ మార్చి స్కార్చ్ షిఫ్ట్ అయిపోయా. బాటిల్ 600 తీసుకో. థ్యాంక్స్ తల్లి, నా పిల్లలతో టెంపరీగా చల్లగా ఉండు. పిచ్చి లేడీస్, చైల్డ్ సెంటిమెంట్. నేను బౌలింగ్ చేసుకుంటే మీరు క్యాచ్ చేశారండి బాబు. నీకు హెల్ప్ చేద్దామని బాబు. అంటే తమ నాయకులా బాబు? కాదు బాబు, కల్నాయకులం. కల్నాయకులా అంటే విలన్సు? చోలికే పిచ్చెక్కే, నాతో పని ఏంటి బాబు? మా బాబు గారు చెప్తారు బాబు. ఎవరు బాబు ఆ బాబు? నేనే బాబు. మీరెవరు బాబు? నేను బాబా గారి బాబుని బాబు. బాబా గారు ఎవరు బాబు? నేనే బాబు. సార్, మీరు ఆంధ్రాకే టాప్ పోస్ట్ విలన్ బాబా గారు కదండి. ఎన్నాళ్ళకి నా జన్మ ధన్యమైందండి సార్. నేను మీ ఫ్యాన్ ని సార్, నన్ను దీవించండి. నీచుడిగా నిండు నూరేళ్లు వర్ధిలు బాబు. ధన్యుణ్ణి బాబా. ఇదిగో ప్రసాదం ఇస్తాను, తీసుకో. బంగారం బిస్కెట్. మేం చెప్పిన పని చేస్తే బిస్కెట్ ఏంటి? బిస్కెట్ ప్యాకెటే ఇస్తాం, కానీ చేస్తావా అని. మేము డబ్బుకి గడ్డి తినే మనుషులమండి. మీరు సొమ్ము కొట్టాలే గానీ ఎంత యదవపనైనా చేస్తాం. పిల్లల్ని కిడ్నాప్ చేశారా? అవునమ్మా, పిల్లలకి భోజనం ఇద్దామని స్కూల్కి వెళ్ళాను. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో, సర్రమంటూ ఒక వ్యాన్ వచ్చి ఆగింది. అందులోంచి 10 మంది గుండాలు టక్క టక్క టక్కమంటూ దిగి పిల్లలు ఎత్తుకుపోయారు. ఎందుకు? వాడెవడో జున్నుగాడో జిన్నాగాడో, వాడికి నువ్వు ఆపరేషన్ చేసావంటగా. అవును. ఇప్పుడు వాడిని చనిపోయినట్టుగా క్రియేట్ చేసి పోలీసు వాళ్ళని నమ్మించి ప్రాణాలతో వాడిని బయటికి పంపించాలంట. నువ్వు ఆ పని చేస్తే పిల్లల్ని క్షేమంగా పంపిస్తారంట, లేకపోతే మొక్కల మొక్కల కింద నరికేస్తారంట. ఈ విషయం వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అమ్మా వద్దమ్మా వద్దు, ఈ విషయం ఎవరికైనా చెప్తే పిల్లల్ని చంపేస్తామని కాచు కూర్చున్నారు. చూడు అమ్మా, తల్లి లేకపోయినా నా పిల్లల్ని తల్లిలా పెంచావు, ఇప్పుడు వాళ్ళు చెప్పిన పని చేసి నా బిడ్డల్ని కాపాడు తల్లి. రండి. మేడం, మీరు పర్మిషన్ ఇస్తే జిన్నాతో మాట్లాడదామని వచ్చాను. అది ఏమైంది మేడం? ఐమ్ సారీ, హీస్ డెడ్. వాట్? అవును, జిన్నా చచ్చిపోయాడు. మిస్టర్ యమా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రజ్యోతి పేపర్ సార్. షట్ అప్. నేను అడిగేది అది ఏమిటని కాదు, ఆ న్యూస్ ఏమిటని.
కిల్లర్ జిన్నా మరణం అది అడుగుతున్నారు. నేను ఇచ్చిన మరణాల లిస్టులో అతని పేరు లేదు. అవును సార్, లేదు. మరెందుకు అతను చంపాడు చెప్పు. ఎంత లంచం తీసుకున్నావు? ఎవరి దగ్గర తీసుకున్నావు? కమ్ ఆన్ టెల్ మీ. సిబో సిబో, నాకే పాపము తెలియదు సార్. నేను వాడిని చంపలేదు. నువ్వు చంపకుండా మరి వాడేలా చచ్చాడు? ప్రింటింగ్ మిస్టేక్ అయ్యింటుంది సార్. నోరు బై, ఒక్క పేపర్ అయితే ప్రింటింగ్ మిస్టేక్ అనుకోవచ్చు. ఈనాడు ఈ ఉదయం ఏంటి? ఈ ఆంధ్రజ్యోతి ఏంటి? ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏంటి? ఈ పేపర్లన్నీ ప్రింటింగ్ మిస్టేక్ లేనా? డెఫినెట్ గా కాదు సార్, ఏదో జరిగి ఉంటది. అదే ఏం జరిగిందని అడుగుతున్నాను. గాడ్ ప్రామిస్ సార్, నాకేమీ తెలియదు. మరెవరికి తెలుసు? మీకే తెలియాలి సార్. శివరాజ్ని లేనిదే చీమైనా పుట్టదు అంటారు కదా. సొల్లు సామెతలు చెప్పకు. నాకు మండిందంటే మూడో కన్ను ఓపెన్ చేస్తాను, మాడి మసైపోతావు. తల్లి తోడు, నేను చెప్పేది నిజమండి. నువ్విలా చెప్పవు మిస్టర్ గుప్తా. ఆ గదా కిరీటం లాక్కొని సింహాసనం ఎక్కాయి. ఈ రోజు నుంచి నువ్వే ఏమిడివి సార్? మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా వేస్తున్నావు సార్. ఇది అన్యాయం సార్. ఏంట అన్యాయం? లిస్ట్ లో లేని మనిషిని చంపడం అన్యాయం కదా? ఎక్కువగా మాట్లాడాయని కోపం తెప్పించుకుంటా మరి అది గదా కిరీటం నాకు ఇచ్చాయి.